చాలా ఉన్నాయి. 298 సెక్షన్లో ఇప్పుడు బిహెచ్ఎస్ సెక్షన్స్ మారలేదు. ఆడపిల్లని ఇబ్బంది పెడితే, భార్యల్ని హింసపెడితే గృహ హింస చట్టాలు ఉన్నాయి. చాలా కఠినమైన ఉండే చట్టాలు ఉన్నాయి. జాగ్రత్త చూస్తే ఏ ఇబ్బంది లేకుండా లవ్ చేసుకుంటున్నాము. నిన్న మార్నింగ్ జొన్నవాడలో వెళ్ళి టెంపుల్లో పెళ్లి చేసుకొని వాళ్ళ పోలీసుల దగ్గరికి వచ్చాము. మా ఫ్యామిలీ వల్ల ప్రాబ్లం ఉందని చెప్పి పోలీసు వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు ఎటువంటి ప్రాబ్లము లేకుండా చూశారు. నా పేరు నవీన్, అమ్మాయి పేరు మహిత. మేము 6 నుంచి ప్రేమించుకుంటా ఉన్నాం. నిన్న మార్నింగ్ జొన్నవాడికి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ నాకు ప్రాణహాని ఉందని చెప్పి పోలీసు వాళ్ళని సంప్రదించాము. మీకు అంటే ఎటువంటి సమస్యలు లేవని చెప్పి పోలీసు వాళ్ళు భరోసా ఇచ్చారు. ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు పోలీస్ స్టేషన్కి వచ్చారు. రాజాల మహిత, బడుగు నవీన్ వీళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్కి వచ్చారు పెళ్లి చేసుకుని. వీళ్ళిద్దరూ, ఈ అమ్మాయి ఏటూరు కంట్రీ నుంచి వచ్చింది, ఏటూరు కంట్రీ అమ్మాయిది. అబ్బాయిది వచ్చేసరికి పదలకూరు గేట్ సెంటరు. ఈ అబ్బాయి ఎలక్ట్ షాప్లో పనిచేస్తామని చెప్తున్నాడు. అమ్మాయి ఎంసీఏ చదువుతుంది. వీళ్ళిద్దరూ గత 5-6 ఇయర్స్ నుంచి ప్రేమించుకుంటున్నట్టు చెప్పారు. ఇంట్లో వాళ్ళు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోలేని కారణంగా జొన్నవాడ వెళ్ళి పెళ్లి చేసుకున్నట్టు చెప్పారు. పోలీస్ ప్రొటెక్షన్ కావాలని ఈరోజు పదలకూరు పోలీస్ స్టేషన్కి వచ్చారు సాయంత్రం. ఇద్దరిని కౌన్సిలింగ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా, అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులని, అమ్మాయి వాళ్ళ బంధువుల్ని పిలవడం జరిగింది. అమ్మాయి తరఫున వాళ్ళ బాబాయ్, మామయ్య వాళ్ళు వచ్చారు. ఇద్దరి దగ్గర కాగితాలు రాయించి అమ్మాయిని, అబ్బాయిని జాగ్రత్తగా, ఎవరు ఎటువంటి ఇబ్బంది లేకుండా, బంధువుల నుంచి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మాట్లాడి పంపించడం జరుగుతుంది.